ఫ్రెండ్స్ మనం ఈరోజు వాటర్ పైప్ ఒకటి అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో ఇది మొక్కలకి నీళ్ళు పోయడానికి ప్లస్ మన వెహికల్స్ వాష్ చేసుకోవడానికి రెండింటికి పనికి వస్తుంది ఇది చూద్దాం ఫాస్ట్ ఫాస్ట్గా ఓపెన్ చేసేలా ఉంది ఏంటి అనేది మొత్తానికైతే ఓపెన్ చేసాం కాకపోతే దీంట్లో చూడొచ్చు అంతా డ్యామేజ్ ఉంది పైప్ అంతా ఇది అక్కడక్కడ మొత్తం మనకిట్లా నలిగిపోయినట్టు అయిపోయింది అది ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి కొన్నాను ఇది ఈ పైపు ఏ రకంగా చూసినా వేస్టే అనిపిస్తుంది చూద్దాం ఇది రిటర్న్ పెట్టేద్దాం మళ్ళీ మనం వేరే పైపు ఆర్డర్ చేద్దాం ఇదైతే రిటర్న్ పెట్టేస్తున్నాను నేను ఎందుకంటే అంత చూడొచ్చు మీరు ఎంత దారుణంగా ఉందో ఇదైతే చూడడానికి ఏం బాగాలేదు వేరే పైప్ అయితే ఆర్డర్ పెట్టాను నేను అది వచ్చేసింది మళ్ళీ మనకి ఇది ఓపెన్ చేద్దాం ఇది ఎలా ఉందో ఓపెన్ చేస్తే కానీ తెలియదు ఇది కూడా సేమ్ అలానే ఉందా లేకుంటే ఈ పైప్ అయినా సరే నీట్గా వచ్చిందా అనేది ఓపెన్ అయితే చేస్తున్నాం మొత్తానికి ఎలా ఉందా ఏంటి అనేది ప్యాకింగ్ చూడొచ్చు మామూలుగా అసలు ఏం లేదు దీనికి పెద్ద ప్యాకింగ్ ఏమి సింపుల్గా వచ్చేస్తుంది ఎక్కడనో నలిగిపోయే అవకాశం ఉంటుంది అందుకనే మనం ఫస్ట్ తీసుకున్న పైప్ కూడా అలా అయిపోయింది అది నేను ఫస్ట్ కొన్న దానికంటే ఇది నాకు రేట్ ఇంకా తక్కువ పడింది ఇది చూద్దాం ఓపెన్ చేసి రేట్ అయితే ఇది సెవెన్ హండ్రెడ్కే పడింది నాకు పైప్ ఇది అయితే చాలా బాగుంది క్వాలిటీ కానీ అసలు చూడడానికి కూడా బాగా అనిపిస్తుంది ఫస్ట్ వచ్చిన దానికంటే ఇది చాలా బాగుంది ఇది డ్యామేజ్లు కానీ అలాంటివి ఏం లేవు అంతా నీట్గా ఉంది చూడడానికి పైప్ అయితే చిన్నది ఇచ్చారు చివరిలో మనకు అది వన్ ఇంచ్ పైపుకి పెట్టాలంటే కొంచెం కష్టం అవుతుంది చూడొచ్చు మీరు ఇది మనకి కొంచెం పెద్దగా ఉంటే బాగుండేది చాలా చిన్నగా ఇచ్చారు ఇది మనకి స్క్రూ ఫిట్టింగ్ కూడా ఇచ్చారనమాట అది ఊడిపోకుండా గట్టిగా ఎందుకంటే మనం గన్ తోటి ఫ్రెష్ చేసేటప్పుడు ఆ ప్రెజర్ అనేది దీని మీద పడిద్ది కదా అందువల్ల పొడవు కూడా బాగానే ఉంది చూడొచ్చు మీరు పదిహేను మీటర్లు అని చెప్పాడు ఇదైతే ఓపెన్ చేస్తున్నా నేను పెట్టడానికి ట్రై చేద్దాం కానీ ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండేది ఇది చాలా చిన్నగా ఉంది ఈ ట్యాప్ పట్టిద్దో లేదో కష్టమే ఇది అయితే పట్టలేదు నా దగ్గర వేరేది ఉంటే అది పెట్టాను నేను చేంజ్ చేశాను అది ఎందుకంటే అది చాలా చిన్నగా ఉంది అది అందుకని వేరేది పెట్టాను నా దగ్గర ఉన్నది పెద్దది కొంచెం ఆ చిన్నగా ఉన్నది మనకి వాషింగ్ మిషన్కి సపరేట్గా ఒక ట్యాప్ వస్తుంది కదా ఆ ట్యాప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అది ఈ లాంటి మామూలు ట్యాప్స్కి రావట్లేదు అది ఫిట్టింగ్ అయితే గట్టిగా వచ్చేసింది మొత్తానికి చూద్దాం గన్ అయితే ఇది దీంట్లో సెవెన్ స్టెప్స్ ఉన్నాయి మొత్తం వాటర్ బయటకు రావడానికి అవి ఎలా ఎలా ఉంటాయి ఏంటి అనేది మొత్తం చూసేద్దాం మనం ఒకసారి గన్ను ఇలా ప్రెస్ చేస్తే వాటర్ బయటకు వస్తున్నాయి స్టెప్స్ అనేది ఫ్రంట్ సైడ్ మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి అవి అంటే మనకి ఏది కావాలంటే అది చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఈ పైన ఉన్నాయి కదా ఇవన్నీ స్టెప్స్ అన్నట్టు అవి చూడొచ్చు ఇది షవర్ మోడ్లో ఉంది కూడా ఇది ఎట్లా సైడ్కి తిప్పుతుంటే మనకి మోడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అవి దాన్ని బట్టి వాటర్ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంటుంది మనకి అక్కడ ఎలా అయితే యూజో దాంట్లో పెట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అవి మనకి మొక్కలకి నీళ్ళు పోయటానికి బయట ఉన్న మొక్కలకి చెట్ల మీద మొత్తం మట్టి అలా పడుతుంటుంది కదా క్లీన్ చేయడానికి కూడా బాగా పనిచేస్తుంది చూడవచ్చు మీకు మోడ్స్ అనేది చూపిస్తున్నాను నేను ఇది వెహికల్ కడగడానికి బాగా పనికొచ్చేలా ఉంది ప్రెజర్ మోడ్ వాటర్ ఫోర్స్ కూడా ఇందులో చాలా డిస్టెన్స్ వెళ్తుంది చూడవచ్చు మీరు వెహికల్సే కాదు ఇలాంటి గేట్లు ఏమన్నా బయట సైడ్ గేట్ అలాంటివి క్లీన్ చేసుకోవడానికి కూడా మొత్తం మీకు నీట్గా ఉంది ఇది ఇట్లా పెట్టేచ్చు బయట సైడ్ వాళ్ళకి మొత్తం ఏదైనా కానీ అలాంటిది ఏమైనా పడితే వాటర్ బాగా వెళ్తుంది ఇది ట్వల్ ఫీట్ ఫోర్టీన్ ఫీట్ వరకు వెళ్తుంది ఇది ప్రెజర్ అనేది చూడొచ్చు మొత్తం నేనైతే చాలా డౌన్లో ఉన్నాను ఇది మొత్తం పద్నాలుగు ఫీట్లు ఉంది హైటు అయినా అక్కడ దాకా కూడా ఈజీగా వెళ్ళిపోతున్నాయి ఇట్లా ప్రెజర్ అనేది ఇదొకటే ఎక్కువ ప్రెజర్ వస్తుంది మిగతా అన్నీ మాత్రం మామూలుగా ఉంటాయి నార్మల్గా ఇట్లా క్లీన్ చేసుకోవడానికి బాగుంది ఇది మనం ఇలా ఒత్తిపట్టుకోకుండా అట్లా ఆపి కూడా ఉండొచ్చు దానికి వెనకాల లాక్ సిస్టమ్ ఉంది ఎప్పుడు ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు మనం ఆ లాక్ సిస్టమ్ పెట్టేస్తే ఆటోమేటిక్గా ఇంకా ఆగిపోయింది ఎక్కువ టైము నీళ్ళు కొట్టాలి అనుకున్నప్పుడు అట్లా పెట్టేయాలి చూడొచ్చు మోడ్స్ దానికంటే ఇది కొంచెం వాటర్ ఎక్కువ వస్తుంది కానీ డిస్టెన్స్ వెళ్ళట్లేదు ఇది ఇదైతే మాత్రం మరి అసలు షవర్ కంటే దారుణం ఇది వాటర్ జస్ట్ స్ప్రే అంతే స్ప్రే వచ్చినట్టే వస్తుంది అది అయితే చూడచ్చు మీరు అంత స్ప్రే ఉన్నట్టే ఉంది అది జస్ట్ మనం చెట్ల మీద మందు కొట్టేటప్పుడు స్ప్రే చేస్తుంటాం కదా అలా ఇది కొంచెం బాగుంది మళ్ళీ మొత్తం పైప్ అయితే బాగానే ఉంది ఇది వెహికల్స్ కడగడానికి మనం మొక్కలకి నీళ్ళు పోయడానికి రాంపులు ఏమన్నా కడగాలన్నా మనం ఎక్కడన్నా ఇట్లా ప్రెజర్ పెట్టేసి మొత్తం నీట్గా కొట్టేస్తే దాని మీద ఉన్న మట్టి అంతా ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోయింది చూడచ్చు నేను వెహికల్కి పెడుతున్నాను ఇప్పుడు మోడ్స్ చేంజ్ చేంజెస్ పెట్టాలని చూసిన కానీ అన్నిటికంటే వెహికల్ కడిగేటప్పుడు ఒక రెండు మాత్రం బాగుంది ఒకటి ఇది ఇంకోటి షవర్ కాకుండా వేరేది ఉంది అది రెండు మోడ్సే బాగున్నాయి మిగతా చెట్లకు నీళ్ళు పెట్టడానికి లేకుంటే మట్టి అక్కడ రోడ్లో ఇట్లా దుమ్మ లాంటిది లేస్తున్నా సరే అక్కడ కూడా పెట్టుకోవచ్చు మనం వాటర్ వేస్ట్ అయిపోకుండా మనం చేయాలనుకున్న పని చేయొచ్చు అన్నట్టు దీంతో మెయిన్ అది వాటర్ సేవ్ అయ్యిద్ది ఎందుకంటే చాలా స్లోగా వస్తుంది వాటర్ ఇవి ఇట్లా చూడవచ్చు మనకి దుమ్మలు వేస్తున్నప్పుడు ఇట్లా పెట్టేసుకోవచ్చు మనం మంచిగా వాటర్ సేవ్ అయ్యిద్ది ప్లస్ కింద మనకి తడిసిద్ది మంచిగా మట్టిలో అదే మనం పెద్ద పెద్దపై పెట్టామనుకోండి నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోతాయి ఆల్మోస్ట్ పట్ట దగ్గరే పడతా ఉంటాయి కదా అట్లా కాకుండా ఇట్లా పెట్టుకోవడానికి ఇది బాగుంది ఇగో చూడొచ్చు ఇవి మోడ్స్ అన్నీ మనం డిఫరెంట్ డిఫరెంట్ వేలో అవి చేంజ్ చేసుకుంటూ పెట్టుకుంటూ ఉండాలి అంతే అవి సెవెన్ స్టెప్స్ ఉన్నాయి మొత్తం ఏడు రకాలుగా వస్తున్నాయి బయటకైతే ఫ్లాట్ వర్టికల్ ఇట్లా చాలా చాలా ఉన్నాయి సెంటర్ ఇవన్నీ నేమ్స్ స్ట్రీమ్ ఈ రౌండ్ సర్కిల్ నుంచి మొత్తం ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంట్లో నుంచి వస్తుంది వాటర్ ఇది లాక్ సిస్టమ్ ఇంతక చెప్పాను కదా ఇది ఈ బోల్ట్ ఏదైతే ఉందో కొంచెం లూజ్ చేసేసి అది వెనక్కి బ్యాక్ సైడ్ కంటే లాక్ అయిపోయింది ఇది లూజ్ చేయాలి నట్టు లూజ్ చేసి అది పెట్టేసేయాలి అంతే ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇదైతే బాగుంది కావాలంటే తీసుకోండి లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను